సాయి బంధువులందరికీ నమస్సుమాంజలి. సాయి సచ్చరిత జీవనయానం కార్యక్రమంలో భాగంగా ఈ ఎపిసోడ్కి స్వాగతం పలుకుతున్నాం. హేమడ్ పంత్ రచించినటువంటి మంగళాచరణలో హేమడ్ పంత్ యొక్క మంగళాచరణ చెప్పినటువంటి విధానంలో నుంచి ఒక అంశాన్ని మనం పరిశీలించవచ్చు. అంటే ఒకే లక్ష్యం పైన గురి పెట్టడం ఆ అంశం. ఉదాహరణకి అది లౌకిక కోణంలో కానీ ఆధ్యాత్మిక కోణంలో కానీ మన సర్వశక్తుల్ని ఒకే అంశం మీద గురిపెట్టినట్లయితే ఆ పనిలో ఎక్కువ విజయం సాధించవచ్చు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అది ఆధ్యాత్మికత అయినా సరే లౌకికమైనా సరే. అంటే మనకు ఒక సామెత ఉంది, రెండు పడవల మీద కాలు పెట్టిన వాళ్ళు విజయం సాధించలేరు. అంటే తన మార్గం రకరకాలుగా ఉన్నట్లయితే, భిన్న మార్గాల్లో వెళ్ళినట్లయితే లక్ష్యాన్ని సాధించలేమన్న సంగతి కూడా తెలిసిందే. సాయి సచ్చరిత్రలో హేమడ్ పంత్ గారు మంగళాచరణ చేస్తూ ఆ మంగళాచరణలో ఏం చెప్పారు అంటే, విఘ్నేశ్వరుని తలుచుకుంటూ శ్రీ సాయియే గజాననుడైన విఘ్నేశ్వరుడు అన్నాడు. అదేవిధంగా సాయియే భగవతి, సాయియే సరస్వతి, శ్రీ సాయియే ఉమాపతి, రమాపతి, సావిత్రీపతి అన్నారు. అంటే సర్వదేవతల్ని సాయి రూపంగా చూడగలిగాడు శ్రీ హేమడ్ పంత్ గారు. అందుకనే చిరస్థాయిగా మనందరి హృదయాలలో నిలిచిపోయాడు. అంటే సాయినాథుడి మీద అంత విశ్వాసం ఉంది, అచంచల విశ్వాసం ఉంది, సాయినాథుడి మీద ఆ దృష్టి అలా కేంద్రీకరించబడింది. కాబట్టే ఆయనకు సాయి సచ్చరిత్ర రాసేటువంటి మహద్భాగ్యం కలిగిందని నేను భావిస్తాను. అంటే ఆధ్యాత్మికతలో కూడా మనం ఒకే దేవత మీద, దేవతామూర్తి మీద, ఒకే సద్గురువు మీద మన సర్వశక్తుల్ని కేంద్రీకరించినట్లయితే మనం విజయం సాధించవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు మనం విశ్లేషణ చేసుకుందాం. ఆధ్యాత్మికతలో అతి కష్టమైన పని ఏంటి అంటే మనసుని లగ్నం చేయడం. మనసుని లగ్నం చేయడం అనేది చాలా కష్టతరమైన అంశమని ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి సాధకులందరికీ తెలిసిన విషయమే. ఈ మనసు చంచలమవుతూ ఉంటుంది, పక్కకి మనల్ని లాగేస్తూ ఉంటుంది. అలాంటి మనసుని ఒకే విషయం మీద కనుక కేంద్రీకరించి అలవాటును చేసుకోకపోయినట్లయితే అది ఏ క్షేత్రమైనా, ఆధ్యాత్మికమైన లౌకికమైన విజయం సాధించలేమన్నది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే, మనం నమ్మాల్సిన విషయం కూడా. కాబట్టి ఒకే లక్ష్యం మీద మనసు పెట్టడం గురించి ఈరోజు మనం మాట్లాడతాం. అందుకనే హేమడ్ పంత్ గారు అందరి దేవతల్ని స్తుతిస్తూ అందరిలో తాను సాయిని చూస్తున్నాడన్నదానికి గుర్తుగా నేను మొదట చెప్పినటువంటి శ్రీ సాయియే గణపతి, శ్రీ సాయియే ఉమాపతి, రమాపతి, పార్వతీపతి అని అన్నటువంటి మాటలు ఆ సందర్భంలో మనకు చెప్పాడని గుర్తించి అందులో నుంచి మనం ఏం తీసుకోవాలి అంటే, మీరు ఏ దేవతనైనా ఆరాధించండి, ఎవరినైనా పూజించండి, కానీ ఆ దేవతామూర్తులన్నిటిలో అందరిలో బాబాను చూడగలుగుతున్నారా? మనకు శాస్త్రంలో కూడా రెండు రకాల పదాలు ఉన్నాయండి, విభిచారిణి భక్తి, అవ్యభిచారిణి భక్తి, అనన్య భక్తి. అంటే రోజుకి ఒక మూర్తిని మార్చుకుంటూ వెళ్ళేటువంటి వారు, సోమవారం ఒకరిని, మంగళవారం ఒకరిని, బుధవారం ఒకరిని, ఇలా వారానికి ఒక దేవతామూర్తిని మార్చుకుంటూ వెళ్ళేటువంటి విధానం ఒకటి ఉంది. అలా కాకుండా సర్వకాల సర్వావస్థలందు ఒకే మూర్తిని తన మనసులో, తన హృదయంలో నిలుపుకొని పూజించేటువంటి విధానం ఒకటి ఉంది. ఆ పేర్లు కూడా వ్యభిచారిణీ భక్తి, అవ్యభిచారిణీ భక్తి అన్నది సచ్చరిత్రలో కూడా ఉన్నటువంటి పదాలే, కొత్తగా సృష్టించిన పదాలేం కాదు. కాబట్టి మన విధానం, మన పంథా ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకి ఆ విధంగా మనం కేంద్రీకరించలేకపోయినందువల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అంటే, ఈ సర్వశక్తుల్ని ఎప్పుడైతే ఒకే మూర్తి మీద, ఒకే రూపం మీద మనం వడ్డలేమో, కేంద్రీకరింప చేయలేమో, అసలే చంచలమైనటువంటి మనసు అనేక రకాలుగా చంచలమవుతూ ఉంటుంది. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, కేంద్రీకరించబడినటువంటి మనసు మాత్రమే విజయాలను సాధించగలుగుతుంది. ఇది ఒక్కటి మరలా రెండు మూడు సార్లు మనం మాట్లాడుకోవచ్చు. కేంద్రీకరించబడినటువంటి మనసు మాత్రమే అద్భుత విజయాలను సాధించగలుగుతుంది అని మనం నమ్మాలి. కాబట్టి జీవితం చాలా స్వల్పం, అందరికీ తెలుసు. ఈ స్వల్పమైనటువంటి జీవితకాలంలో ఒక మూర్తి యొక్క ఆరాధనే కష్టం. ఒక సద్గురువు యొక్క బోధనల్ని ఆలకించి వాటిని అవపోసన బట్టి వాటిని ఆచరణలో పెట్టడమే చాలా కష్టం. మరి ఇలాంటి స్వల్ప జీవితంలో మనం ఎంతమందిని మార్చగలం?
అలా మార్చినందువల్ల ప్రయోజనం ఏంటి? ఉదాహరణకి సాయినాథుడి పాదాలు పట్టుకున్న భక్తులకు మూల గ్రంథం, అందరూ ఆచరించదగిన గ్రంథం సచ్చరిత్ర. ఈ సచ్చరిత్రని మీరు ఎన్నిసార్లైనా చదవండి, ఎన్నిసార్లు మీరు చదివితే అన్నిసార్లు అది అంత కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి నేను సాయి సచ్చరిత్రని ఆధారంగా చేసుకొని సాయి మనకు తోడు ఉంటే ఒక గ్రంథాన్ని రాశాను. ఆ గ్రంథాన్ని రాసిన తర్వాత గ్రంథం రాసేటప్పుడే నేను చాలాసార్లు చదివాను దాన్ని. మరలా ఇంకొకసారి చదివినప్పుడు ఇంకొక కొత్త కోణంలో అది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ జీవితానికి సరిపడినటువంటి సూక్తులన్నీ, ఈ జీవితానికి సరిపడినటువంటి మార్గదర్శకాలన్నీ ఒక్క సాయి సచ్చరిత గ్రంథంలోనే మనం చూడగలం. మరి ఆ సచ్చరిత బోధించినటువంటి మార్గాన్ని అనుసరించడానికే ఈ జీవితకాలం సరిపోయేటప్పుడు మనకు అనేక మంది సద్గురువుల యొక్క ఆవశ్యకత ఏంటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ షార్ట్ పీరియడ్, మనకు తెలుసు భారతదేశం యొక్క జీవిత ప్రమాణం 69 సంవత్సరాలు, జీవన ప్రయాణం ప్రమాణం 69 సంవత్సరాలు. అంటే 69 సంవత్సరాలు బతికితే, ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తే చాలా గొప్ప అని అర్థం. ఆ తర్వాత జీవించేటువంటి ప్రతి సంవత్సరం కూడా మనకు బోనస్ కిందకు వస్తుంది. ఈ స్వల్పకాలంలో మన దృష్టిని అనేకమైనటువంటి అంశాల మీద పెట్టడం అన్నది సరైందా కాదా అన్నది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండోది, మనం బాబాని ఏమని స్తుతిస్తాం? సమర్థ సద్గురువు అని. సమర్థ సద్గురువు అని మీరు అన్న తర్వాత, విశ్వసించిన తర్వాత సమర్థుడైన ఒక సద్గురువు ఈ జీవితాన్ని ఉద్ధరించడానికి సరిపోడా అన్నది కూడా ఆలోచించండి. కాబట్టి ఒక్క సద్గురువు ఈ జీవితాన్ని మార్చగలడు. ఆ ఒక్క సద్గురువు మార్గంలో ప్రయాణించడానికి ఈ జీవితం సరిపోతుంది. అలాంటప్పుడు సద్గురువులు అనేక మందిని పూజించినందువల్ల ప్రయోజనం ఏంటో అర్థం చేసుకోండి. అయితే అలా చేయడం తప్పు అని నా ఉద్దేశం కాదు, ఆ బాటలో వెళ్ళడం నా ఉద్దేశం అని కాదు. అయితే శీఘ్రంగా అనుగ్రహాన్ని పొందాలి అంటే, ఈ స్వల్ప జీవిత కాలంలో శీఘ్రంగా అనుగ్రహాన్ని పొందాలంటే కేంద్రీకరించడం అన్నది ఒక విధానమని మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నానని అర్థం చేసుకోవాలి. అందుకనే బాబా తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ జీవితమే సరిపోదు, అలాంటప్పుడు వేరే దారిలో వెళ్లాల్సిన ఆవశ్యకత ఏముందో అర్థం చేసుకోండి. ఒకసారి నేను ఒక సాయి దేవాలయంకి వెళ్ళాను. సాయి దేవాలయంలో పూజారి ఒక్కడే ఉన్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడేటప్పుడు ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి, మా ఇంట్లో దొంగతనం జరిగిందండి పూజారి గారు, నేను బాబాకి విన్నవించడానికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి బాబాని పాదాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత పూజారితో మాట్లాడుతుంటే పూజారి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను, ఆయన కూడా స్వామి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీ ఇంట్లో దొంగతనం చేసింది ఎవరో మీకు చెప్పగలడు అని అన్నాడు. నేను అదంతా వింటున్నాను. అప్పుడు ఆయన చెప్పాడు ఏం చేయాలి, ఎలా పోవాలి, ఆ మార్గం ఏంటి మొత్తం చెప్పి వెళ్ళిన తర్వాత నేను పూజారి గారిని అడిగాను, ఏమండి నేను ఇదంతా విన్నాను మీ సంభాషణ అంతా, మరి ఆ ఇంట్లో ఎవరు దొంగలించారో ఎవరు దొంగలబడ్డారో అని కనుక్కునేటువంటి శక్తి సాయినాథుడికి ఉందా లేదా అని అడిగాను. ఏం సమాధానం లేదు. ఆయన వచ్చింది ఎందుకు, బాబా పాదాలు పట్టుకొని మా ఇంట్లో దొంగతనం చేసిన వారు ఎవరో నా బుద్ధి కలిగించమని, నా సొమ్మును నాకు తిరిగి ఇప్పించమని వేడుకోవడానికి వస్తే ఆ పూజారి ఇంకొకరు చిరునామా చెప్పి అక్కడికి పంపిస్తున్నాడు. అంటే అర్థమేంటి, నిత్యం సేవించేటువంటి పూజారికి కూడా బాబా మీద పరిపూర్ణ విశ్వాసం లేదు. అయితే దానికి తర్కం ఏం చెప్తారు అంటే, ఆ వ్యక్తి యొక్క చిరునామా చెప్పింది కూడా బాబా సంకల్పమేమో అన్నటువంటి తర్కాన్ని జోడించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల బాబా సచ్చరిత్ర చదివితే దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా బాబా మీదనే నీ మనసు కేంద్రీకరించగలిగినట్లయితే నీకు దాంట్లోంచి తరుణోపాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఏకరూపం, ఏకనామం, ఏక చింతన, ఏక ధ్యానం, ఇది సత్ఫలితాలు ఇస్తుందని నా నమ్మకం. అంతెందుకు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూర్యుని యొక్క కిరణాలకు వస్తువుల్ని దహించే శక్తి ఉందా? ఆలోచించండి. అప్పుడు మీరు అంటారు ఉందండి అంటారు. మరి శక్తి ఉంటే ఈరోజు ఆరు బయట మనకు కనిపించేటువంటి వస్తువులన్నీ దహించుకుపోవాలి కదా, అగ్నికి ఆహుతి అవ్వాలి కదా, కావడం లేదే అని అంటే, అప్పుడు మీరు అంటారు కాదండి, ఆ సూర్యుని కిరణాలన్నింటినీ ఒక కటకం ద్వారా కేంద్రీకరింపజేసినట్లయితే అప్పుడు ఆ వస్తువు మండుతుంది అంటారు. అంటే అర్థమేంటి, అలా ఇలా పడిపోతున్నటువంటి సూర్యకిరణాలన్నిటినీ
ఒక పాయింట్ దగ్గర తీసుకొచ్చి కేంద్రీకరించినట్లయితే ఆ వస్తువు దగ్ధమవుతుంది. చిన్నతనంలో అందరూ మనం చేసినటువంటి ప్రయోగమే, ఒక పేపర్ తీసుకొని ఒక దర్శిని ఒక కటకాన్ని తీసుకొని సూర్యకిరణాలు పెట్టినట్లయితే అది మండుతుంది. అంటే అర్థమేంటి, కేంద్రీకరించబడినటువంటి సూర్యకిరణాలకు ఆ శక్తి ఉంది, కానీ అలా ఎలా పడితే అలా పడిపోయినటువంటి సూర్యకిరణాలకు అంత శక్తి లేదు అని తెలుస్తుంది. అదేవిధంగా మన మానసిక శక్తిని ఒకే మూర్తి వైపు కేంద్రీకరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలం. మీరు గమనించండి, చరిత్రలో నిలబడిపోయినటువంటి భక్తులు, హనుమంతుడు ఒకే మూర్తిని ఆరాధించాడు, అన్నమయ్య ఒకే మూర్తిని ఆరాధించాడు, వివేకానందుడు ఒకే మూర్తిని ఆరాధించాడు. అందువల్ల ఇప్పటికీ మనం వారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. యుగాలు మారిన హనుమంతుడు ఆ శ్రీరామచంద్రుని యొక్క మూర్తిని ఆరాధించాడు. ఎంతోమంది గురువులు సద్గురువులు ఉన్నటువంటి కాలంలో కూడా వివేకానందుడు శ్రీరామకృష్ణ పరమహంసనే ఆరాధించాడు. అన్నమాచార్యులు ఆ కలియుగ వెంకటేశ్వరుని పాదాలు మాత్రమే పట్టుకున్నాడు, ఆయననే కీర్తించాడు, కాబట్టి చరిత్రలో శిరస్థాయిగా నిలిచిపోయినాడు. కాబట్టి సాయినాథుడిని సమర్థుడు అని మీరు నమ్మిన తర్వాత ఆయన పాదాలని బలంగా పట్టుకోండి, ఆయన మీదనే మీ దృష్టి నిలపండి, మీ శక్తులు అన్నింటినీ కేంద్రీకరించండి. ఎంత సేవ చేయగలరో, ఎంత పూజ చేయగలరో, ఎంత మీరు ఆయనకి సమర్పించగలరో అంత సమర్పించండి. ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందే అవకాశం ఉంటుంది.